ना कुटुंब सभ्युलारा, भ्रष्टाचार के मामले में भी कांग्रेस और बीआरएस एक दूसरे से अलग नहीं है। भारत में सामान्य तौर पर अलग अलग राज्य विकास योजनाओं के लिए दूसरे राज्यों के साथ कोऑपरेशन करते हैं, लेकिन बीआरएस की सरकार ने दिल्ली की आम आदमी पार्टी के साथ मिलकर हजारों करोड़ रुपयों का शराब घोटाला कर दिया। ये लोग काम में नहीं करप्शन में कोऑपरेशन करते हैं, और मैं तेलंगाना के लोगों को ये स्पष्ट तस्वीर भी देखने को कहूंगा। दिल्ली में कांग्रेस की कट्टर सहयोगी आम आदमी पार्टी के साथ मिलकर तेलंगाना की बीआरएस पार्टी कट्टर भ्रष्टाचार करती है, और फिर यहां वही बीआरएस कांग्रेस के खिलाफ लड़ने का ड्रामा कर रही है। तेलंगाना के लोगों को इस दोहरेपन से भी बहुत सावधान रहना है। मित्रलारा, कांग्रेस बीआरएस अंटे अवनीति की आलवालु। इवाला ई रेंडु पार्टीलु अवनीतिलो वेरु कादु, मुख्यंगा ई सामान्यंगा देशंलो उन्नटुवंटि राष्ट्रालो ఒక ప్రభుత్వం ఇంకొక రాష్ట్ర ప్రభుత్వంతో అనేక ప్రజాహిత కార్యక్రమాల్లో పథకాల్లో ఒకరిని ఒకరు సహకరించుకుంటూ ఉంటారు. కానీ ఇవాల మనం చూస్తా ఉంటే ఏ రకంగా ఇవాల బీఆర్ఎస్ పార్టీ ఢిల్లీలో ఉన్నటువంటి ఆమ్ ఆద్మీ పార్టీతో కలిసి వేల కోట్ల కుంభకోణము మధ్యం కుంభకోణంలో కలిసి ఒకరికొకరు సహకరించుకుంటున్నారో ఈ రోజు మనం చూస్తున్నాము. సాధారణంగా ఏదైనా మంచి పని కోసము రెండు ప్రభుత్వాలు సహకరిస్తుంటాయి, కానీ ఇవాళ అవినీతిలో సహకరించేటువంటి పార్టీలు ఆమ్ ఆద్మీ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ. కానీ తెలంగాణ ప్రజలకు నేను స్పష్టం చేస్తా ఉన్నాను, ఢిల్లీలో ఈ కాంగ్రెస్ పార్టీ అత్యంత మిత్రులు ఆమ్ ఆద్మీ పార్టీ. అటువంటి ఆమ్ ఆద్మీ పార్టీకి పూర్తిగా కాంగ్రెస్ మద్దతు తెలుపుతా ఉంటే ఇవాళ ఆమ్ ఆద్మీ పార్టీతో ఉన్నటువంటి బీఆర్ఎస్ కలిసి అవినీతికి పాల్పడుతూ ఉంటే ఇక్కడ మాత్రం తెలంగాణలో బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకరికొకరు పోటీ పడుతున్నట్టుగా, ఒకరికొకరు ఈ రకంగా ఓట్లాడుకుంటున్నట్టుగా డ్రామా చేస్తూ ఉన్నారు, నటిస్తున్నారు. కాబట్టి తెలంగాణ ప్రజలు వీరి అవకాశవాద రాజకీయం పట్ల అప్రమత్తంగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి.